యూటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. అడుగుదా మాంద్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట. రాష్ట్రంలో కావాల్సింది జాబ్ క్యాలెండర్, క్రీడా మైదానాలు బాగు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, బాపట్ల జిల్లా కారంచెడ్లో బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించి వాజ్పేయి జయంతి వేడుకలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, కారంచెడు గ్రామానికి గత 9.5 సంవత్సరాలుగా 23 కోట్ల నిధులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయటం జరిగిందన్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పురంధేశ్వరి మాట్లాడుతూ, ఆయుష్మాన్ కార్డులు అందరికీ అందే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా విశ్వకర్మ యోజన పథకం ద్వారా రుణాలు మంజూరు మరియు కేంద్రం చేస్తున్న అభివృద్ధిని ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. కేంద్రం నిధులు లేకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజల ఆస్తులకు భద్రత లేని 512 జీవో భూ హక్కుల చట్టం రద్దుకై ప్రజా పోరాటం అవసరమని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో భూ హక్కు చట్టం రద్దు కోరుతూ నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నిమ్మలకు సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ చట్టం అమలుతో ప్రజలకు కలిగే నష్టాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ, భూ హక్కుల చట్టం అమలు వలన తరతరాల నుంచి ముత్తాతల నుంచి ఉన్న ఆస్తులపై ప్రజల హక్కు కోల్పోవడమే అన్నారు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం తన చేతిలోకి లాక్కొని అమ్మకానికి తాకట్టుకు పెడుతోందని ఆరోపించారు. ఈ చట్టంతో ఆస్తుల పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, అడంగల్ ఇలా 20 రకాలు రద్దవుతాయన్నారు. మన ఆస్తి ఉందో లేదో ఆన్లైన్లో ప్రతిరోజు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇటువంటి ప్రజా సమస్యపై నరసాపురం న్యాయవాదుల సంఘం ముందుకు రావటం అభినందనీయమన్నారు. ఈ సమస్య ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన సమస్యగా ప్రజలు స్పందించి పోరాటం చేయాలన్నారు. ఈ సమస్యను టీడీపీ జనసేన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఎమ్మెల్యే రామానాయుడు హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఏదైతే ఇవాళ మన పాలకులు నరసాపురం న్యాయవాదుల సంఘం పరిచేటువంటి రిప్రజెంటేషన్ చూస్తే చాలా న్యాయబద్ధమైనటువంటి రిప్రజెంటేషన్. ఏదైతే ఈ రిప్రజెంటేషన్ చాలా క్లియర్గా చూస్తే ఏదైతే ఇది న్యాయవాదులకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య కాదు, ఇది ప్రజలకు ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్య. ఎందుకంటే ఎప్పుడో తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తుల మీద హక్కుల్ని కోల్పోయేటువంటి చట్టం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఇప్పటివరకు రికార్డుల పరంగా అంటే ఏదైతే పట్టాదారు పాస్బుక్లు కానీ, టైటిల్ డీడ్ కానీ, లేదా అడంగలు కానీ, 1B కానీ ఇట్లా దగ్గర రెవెన్యూ రికార్డుల్లో ఒక 20 రికార్డుల వరకు ఏదైతే మనకి 20-30 రికార్డుల వరకు ఏవైతే రెవెన్యూలో ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసుకుని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని తన చేతుల్లోకి తీసుకునేటువంటి విధంగా ఈ చట్టాన్ని రూపొందించుకునేటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ మండల లెవెల్లో మరి ఒక అధికారిని తీసుకొచ్చి ఆ మండల అధికారే మన ఆస్తులను నిర్ధారించేటువంటి పరిస్థితి, ఆ రైట్స్ ఆ మండల అధికారికి పెట్టడం, ఆ మండల అధికారి తీసుకునేటువంటి రైట్ నీకు నచ్చకపోతే అంటే నీ రైట్ నువ్వు ప్రజలు కోల్పోతే, నీ ఆస్తులు నువ్వు కోల్పోయినట్టు భావిస్తే, అది కూడా 2 ఇయర్స్ లోపల నువ్వు కనుక పైకి అప్పీల్ చేస్తే అది డిస్టిక్ లెవెల్లో మళ్ళీ అక్కడ ట్రిబ్యునల్ కోర్టు చూస్తారని చెప్పడం, అంటే అక్కడ కూడా ఎవరైతే రెవెన్యూకి సంబంధించినటువంటి జాయింట్ కలెక్టరే అక్కడ డిస్టిక్ లో కూడా ట్రిబ్యునల్ లో ఉండేటువంటి పరిస్థితి, అది కూడా ఆన్లైన్ లో కూడా ఎక్కడ కూడా తీసుకోరని చెప్తున్నారు. అంటే కేవలం మనకు మనం తెలుసుకుని అంటే మన ఆస్తి మనకు ఉందా లేదా మన ఆస్తి తగ్గిపోయి వేరే వాళ్ళకి ఎవరికైనా చేర్చారా, అంటే ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఆన్లైన్ లో మీ ఆస్తిని మీరు చెక్ చేసుకోవాలి, అప్పుడే మీ ఆస్తి ఉందా లేదా తెలుస్తుంది. లేని పక్షంలో మీరు చూసుకోకుండా హ్యాపీగా మన ఇంటి దగ్గర మనం ఉంటే అది 2 ఇయర్స్ దాటిపోయిన తర్వాత ఏ పిల్ల పెళ్లికి వచ్చిందాను లేకపోతే ఇంజనీరింగ్ సీట్ కోసం అని ఎకరం అమ్ముకుందామని చూస్తే ఇది ఎకరం లేదురా బాబు, ఇందులో నీకు 82 సింట్లో ఉంది లేకపోతే 40 సింట్లో ఉందని చెప్తే అప్పుడు నువ్వు ట్రిబ్యునల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. విత్ ఇన్ 2 ఇయర్స్ లోపలే వెళ్ళాలి.
అట్లా వెళ్ళినా కూడా ఆ ట్రిబ్యునల్ సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో ఉన్నటువంటి వెల్లంగిని మాతా చర్చ్ నందు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అనేక మంది ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవటం సంతోషంగా ఉంది అని అన్నారు. కోడూరు గ్రామంలోని వేలాంగిణి మాతా పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులుగా పాల్గొనడం నా అదృష్టమని మంత్రి కాకాణి తెలిపారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మానవాళికి యేసుక్రీస్తు సందేశం అనేది ఎప్పటికీ ప్రతి ఒక్కరికి చిరకాలం చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన అంశమన్న మంత్రి కాకాణి. అనేక రకాలైనటువంటి మతాలు వర్గాలు అనేక రకాలైనటువంటి పూజలు ప్రార్థనలు పురస్కారాలు భారతదేశానికి మాత్రమే సొంతమని మంత్రి కాకాణి అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కింద విభిన్నమైనటువంటి జాతులు మతాలు కులాలు ఉన్నటువంటి అందరం మత సామరస్యంతో పరస్పరం గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరం పూజ చేసుకోవడంలో ప్రార్థించుకోవడంలోని విధానంలో మార్పులు ఉండవచ్చు కానీ అంతిమంగా కోరుకునేది ముక్తిని ప్రసాదించమని అన్న మంత్రి కాకాణి భగవంతుడు అన్ని విధాలా అందరికీ అన్ని వేళలా అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు మంత్రి కాకాణి కోరారు. మా హక్కు అనుభవం ఉన్న పట్టాభూమిలో 691 సర్వే నంబర్లో అక్రమంగా మామిడి చెట్లు నరికి సిమెంట్ రోడ్లు వేస్తున్నారని ఇది ఎక్కడ న్యాయమని అడిగిన కాంట్రాక్టర్ లెక్క చేయటం లేదని వీరికి మద్దతుగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారని బాధితులు దుగ్గిరాల పెనుగొండయ్య ప్రసాద్ బాబు వాపోయారు. పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామం హరిజనవాడలో తమ పూర్వీకులు పిత్ర చితానికి చెందిన 691 సర్వే నెంబర్లో 80% భూమి తమ హక్కు. అనుభవం కలుగు గత కొన్ని ఏళ్లుగా సెటిల్మెంట్ పట్టా కలిగి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఈ భూమిలో మా దళితవాడకు చెందిన పచ్చకిరణ్ దుగ్గిరాల చిన్న, చీకటి ప్రసాద్ చీకటి చిన్న, నరసింహ పచ్చ, రమేష్ పిడుగు ప్రసాద్ పిడుగు, శ్రీనివాసులు పిడుగు రాజాలు తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలు అధికారాలతో కలిసి కోర్టు ఉత్తర్వులు సైతం లెక్క చేయకుండా తమ భూమిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి డస్టన్ మట్టిని సమకూర్చి అక్రమంగా వేస్తున్నారని తెలిపారు. రోడ్డు ఏమిస్తారని మేము అనుకోము. ఎమ్మెల్యే గారు అన్ని తెలుసు కాబట్టి ఎమ్మెల్యే గారిని అడ్డం పెడుతున్నారు వాళ్ళు. ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మేము అనుకోము సార్. దీన్ని వీళ్ళు కావాలని ఎమ్మెల్యే గారు చెడ్డ పేరు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పేరు చెప్పి సెటిల్మెంట్ పట్టాలో హైకోర్టు స్టేలో ఉన్న దాంట్లో రోడ్డు వేయడం చూస్తున్నారు సార్. ఇది దారుణం సార్. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు దీనిపై స్పందించాలని మా కోరిక. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పి ఉండాలని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తేవాలని సెటిల్మెంట్ పట్టాలో హైకోర్టులో ఉన్న దాంట్లో ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇదిగోండి సార్, మాకు సర్వేయర్ గారు ఇచ్చిన నోటీసులు 6వ తారీఖు కొరత అయితే 5వ తారీఖు నైట్ వేసేసారు సార్ రోడ్డు. ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ డబ్బు చేసి రోడ్డు వేయాలని చూస్తున్నారు. మళ్ళీ అడిగితే మన వచ్చి మా 691 పట్టాభూములను డంప్ చేయకపోతే మేము ఎదుర్కొనే లేక పక్కన తోలిపోయారు. వాటిని పక్కన తోలేసిపోయారు. ఎవరు చేయమని అంటే ఎమ్మెల్యే గారి పేరు మీద చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే గారుకి ఈ సెటిల్మెంట్ పట్టాలో రోడ్డు వేస్తారని మేము ఏదో అనుకో ఆయనకు అన్ని అవగాహన ఉంటుంది కాబట్టి అలాంటి పనులు ఆయన చేయరు. ఇది కావాలని ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తీసుకురావడానికి మా గ్రామంలో కూడా కొంతమంది పిడుగు సేనయ్య, పిడుగు రాజా, దుగ్గిరాల చిన్న, మరి కొంతమంది ఉన్నారు సార్, పచ్చ రమేష్, పచ్చ పెనుగుండయ్య వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యే గారి పేరు చెడగొట్టి సెటిల్మెంట్ పట్టాలు హైకోర్టులో స్టేలో ఉన్న దాంట్లో ఈ విధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు సార్. సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభు జీవన శైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారని మాజీ మంత్రి పొంగునూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి మాజీ మంత్రి పొంగునూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చ్ పాస్టర్లు, నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చర్చిలో నారాయణ, రమాదేవి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు
పాస్టర్లు చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు. ఈ క్రమంలో పాస్టర్లు వారిని ఆశీర్వదించారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను నారాయణ రామాదేవి దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ, యేసుప్రభు అనుసరించిన శాంతియుత జీవనం, శత్రువునైనా క్షమించే గుణం అందరికీ అవసరమన్నారు. మానవాళికి జీసస్ తమ జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికప్పుడు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ మంత్రి పొంగూరి నారాయణ తెలియజేశారు. రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పాలకులు చేస్తున్న అరాచకాలను నుండి ప్రజలను విముక్తి చేయటం కోసం దైవదూతగా ఆ రోజు క్రీస్తు ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది. ఆయన జన్మించింది డిసెంబర్ 25వ తేదీ, అంటే ఈరోజు. ఆ తేదీని అందరూ క్రిస్మస్ పండగగా యావత్ ప్రపంచం, దాదాపు 200 దేశాలు అయితే పూర్తిగాను, మిగతా దేశాలు పార్షియల్గా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. నిన్న బిషప్ గారి యొక్క వాక్యాలను చాలా సున్నితంగా ప్రతిదాన్ని నేను అవగాహన చేసుకున్నాను. బైబిల్లో ఉన్న వాక్యాలను వారు చాలా సవివరంగా తెలియజేయటం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ఒకటే, నాయకుడు అనేవాడు ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా, శాంతియుతంగా ప్రజలు ఉండటం ఎట్లా, ఎవరు వ్యాపారాలు చేసుకోవటం ఎట్లా, ఎవరు ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి అని చాలా చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్న వాక్యాలను చెప్పారు. నిజంగా నాకు చాలా 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 విషయాలు నేను నిన్న అర్థం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలకి ఖచ్చితంగా సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్న ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరాలు జరగనుంది. గ్రామ, వార్డు, సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. జీవన శైలిని ప్రోత్సహించడం, ప్రతిభను గుర్తించడం, జాతీయ అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గౌతమ్ పొట్రు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. నేటి ఉదయం 10:50 సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న నూతన జిల్లా పాలనాధికారికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన ఛాంబర్కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత కలెక్టర్కు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దూలిపాల నరేంద్ర కుమార్ జనగలం కార్యక్రమం చేపట్టారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గం మొత్తం అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిగాయని, ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాలను అరికట్టాలని ఎక్కడైతే అక్రమ తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని దూలిపాళ్ల నరేంద్ర బృందం పరిశీలించారు. అక్రమ తవ్వకాలను, అక్రమ మైనింగ్ ను అరికట్టాలి అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. గోపి
వ్యాపారం నడుపుకుంటున్నా. దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న రోగి పట్ల పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామన్నాయుడు మానవతం చాటుకున్నారు. పాలకొల్లు పట్టణ 8వ వార్డు బంగారువారి చెరువుకట్టు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన 27 యువకుడు జమ్మూ సాయిబాబు దీర్ఘకాలికంగా ఊపిరితిత్తుల పాడవడంతో ఆక్సిజన్ అందక ఆయాసంతో బాధపడుతున్నాడు. అతనికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స అవసరం. అతను నిత్యం ఆక్సిజన్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అతని గురించి తెలియగానే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పందించారు. సాయిబాబు ఇంటికి వెళ్ళి స్వయంగా తన తల్లిని పలకరించగా విలపిస్తూ కొడుకు ఆరోగ్య పరిస్థితిని చెప్పగా ఆయన చలించిపోయారు. మానవతా సంస్థ ఇచ్చిన 2 కాన్సెంటర్లు ప్రస్తుతం పనిచేయటం లేదని, తమ వద్ద ఉన్న వాటితోనే సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఆక్సిజన్ కాన్సెంటర్లను 24 గంటలు వినియోగించడం వలన రోజుకు 1200 చొప్పున నెలకు 36,000 రూపాయలు ఖర్చు అవుతుందని, విద్యుత్ బిల్లు 10,000కు పైగా వస్తుందని చెప్పారు. రోజువారీ పనిచేసుకునే తన భర్త చెయ్యి కోల్పోయినా ఇల్లు ఉందని, పెన్షన్ ఇవ్వడం లేదని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే నాయుడు ఆక్సిజన్తో బాధపడుతున్న సాయిబాబును అన్ని విధాలా ఆదుకునేలా సహాయం చేస్తానని, ఆర్థికంగానూ సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. మరో 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఇల్లుందని, విద్యుత్ బిల్లు 1000లో వస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా పెన్షన్, మెరుగైన వైద్యం వంటివి అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ప్రస్తుత వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లవలసిన అవసరం లేదని, వైద్యులు ఇంటికి వచ్చే సేవలు అందించేలా చూస్తానని తెలిపారు. సాయిబాబు ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించి జరిగే అవయవ దాన రిజిస్ట్రేషన్ నమోదు జరిగేలా చూస్తానని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మరమ్మతులు చేయించి ఏర్పాటు చేయవలసిందిగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతోనూ అక్కడ నుంచే ఫోన్లో మాట్లాడారు. వాడటం వల్ల మీకు కరెంట్ బిల్లు మామూలుగా 1200 వచ్చింది, రోజుకి ఎంత అవుతుంది సిలిండర్లకి? 8 గంటలంటే 3 అవుతుంది రోజుకి. 3 x 4 = 1200. రోజుకి 1200 అంటే మీకు 36,000 అయింది. ఇది అయితే 9,000-10,000 అవుతుంది. కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే మళ్ళీ పెన్షన్ కట్ చేస్తారా? ఇది మనం ఏంటంటే ఇంకో 3 నెలల్లో మనకు గవర్నమెంట్ వస్తుంది, ఈ రిస్ట్రిక్షన్లు ఉండవు ఇంకా. ఏది మీకు ఇల్లు ఉందని, 2 మీటర్లు ఉందని ఏమి ఉండవు. మీ పెన్షన్ మళ్ళీ మీకు ఇప్పిస్తాను నేను. ఎప్పుడు తీసుకెళ్తారు? లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజిస్ట్రేషన్ చేయించారా చేయించలేదా? నేను రామారెడ్డి అండి, ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. అంటే మీకంటే ముందు ఎవరైనా లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్లై చేశారనుకోండి, అలా సీరియల్ ప్రకారం వస్తుంది 1 by 1. అది నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కదా, నాకు ఒకసారి ఫోన్ చేయించండి, మళ్ళీ కరెక్ట్గా చేయిందాం. ఇప్పటికే డిలే చేశారు, లేట్ అయింది. ఇప్పటికే నేను చేస్తాను, లేదని ఉంటే నేను ఏం చేయాలో చూస్తాను. అమౌంట్ తిని ఎట్లా హెల్ప్ చేయాలంటే చూస్తాను. నా ఎంతకాలం అట్లా ఉంటుంది? అవును, అంటే అట్లా కంటిన్యూషన్ దీని మీదే, మిషన్ మీదే ఉండాలి ఇంకా. అది కూడా ఇదివరకు 5 లీటర్స్ ఉండేది, ఇప్పుడు 10 లీటర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి, నేను కూడా వస్తాను సార్. ఇంటికి వద్దాం సార్ మీరు. ఇప్పుడు అది ఏం మెడిసిన్ వాడాలో ఏంటో ఒకసారి చెప్పి నేను నేను తెప్పించి నేను వాళ్ళకి ఫ్రీ చేస్తాను. కొద్దిగా నువ్వు లేచి మన కొత్త సంవత్సరం 2024 అమ్మా, 2024లో నీకు మళ్ళీ తప్పు అలా పడకూడదు. నీకు మళ్ళీ నీట్గా ట్రాన్స్లేషన్ ఇవన్నీ చేయించి లైన్ చేద్దాం. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు అరుగుల గణేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం డిమాండ్ చేశారు.
పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా జగన్ అన్న ఇచ్చిన హామీలు అమలుకై ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా ఉదయం 5 గంటల నుంచి కార్మికులంతా విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళ నగరపాలక సంస్థ ఆముదాల వలస ఇచ్చాపురం పలాస మున్సిపాలిటీలో కార్మికులంతా సమ్మె చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియచేయటం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మడమ తిప్పటం అన్యాయమన్నారు. మున్సిపల్ ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని తుంగలో తొక్కటం అన్యాయమని మండిపడ్డారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 7 ప్రకారం క్లాప్ ఆటోలో డ్రైవర్లకు నెలకు 18,500 రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అసెంబ్లీ సాక్షిగా మున్సిపల్ ఆప్కాస్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పి, సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మాటిచ్చి మడమ తప్పడంతో, అనేక విన్నపాలు చేసినా పెడచేమని పెట్టడంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు ఇచ్చాపురం పలాస ఆంధ్రవాసలో అన్ని రంగాల కార్మికులు కూడా ఉదయం 5 గంటల నుంచే విధులు బహిష్కరించి సమ్మె చేపట్టడం జరిగింది. ఈరోజు కరోనా టైంలో ప్రాణాలకు తగ్గించి పనిచేసిన నేపథ్యంలో మీరే మాట్లాడారు, ఈ పారిశుద్ధ్య కార్మికులకు 1,00,000 రూపాయలు వేతనం ఇచ్చిన తక్కువే అని చెప్పి ఈరోజు కనీసం ఆప్కాస్ లాంటి కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరొక వైపు సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది, ఎవరైనా సరే కార్మికులు రిటైర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా గ్రాట్యుటీ పారిశుద్ధ్య వర్గాలు అలాగే డ్రైవర్లు ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు అట్టడుగులో ఉన్న ఉద్యోగాలందరూ ఈరోజు ఒకటిగా చేరి దేశంగా ఏర్పడి పోరాటాలు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు తప్పారు, పర్మనెంట్ చేస్తారని జీతాలు పెంచాలి ఇవన్నీ చేయలేదు. ఆయన ఉద్యోగ ధరలు ఎలా ఉందంటే పప్పు నూపులు పెరిగిపోవడం, కానీ పిల్లల సీట్లు, అలాగే మనం వైద్యం చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ప్రతిని బ్రతుకుని ఎలాగైనా ముందుకు వెళ్ళాలని చెప్పి సీఐటీ నడుము కట్టింది. కాబట్టి ఈరోజు సమ్మెలో భాగంగా ఈరోజు ధర్నా నేను చేపట్టాము. పార్టీ రేపటిలోగా సమ్మెలోకి వెళ్తున్నాము. ఈ పూర్తి బాధ్యత సమ్మెలో వెళ్ళేటప్పుడు ఈ మురికి బాటలన్నీ కంపు కొట్టేస్తే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే భరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మా తప్పు కాదు, ఎందుకంటే మా ఆయనకి మా ఉద్యోగం కల్పిస్తాము, మీకు అర్హతలు పెంచుతామని పూలు జల్లారు తప్పితే పిల్లలు చనిపోయారు కరోనాలలో, తల్లులు చనిపోయిన కరోనాలో, కళ్ళాలు చనిపోయి దాడు చనిపోయినా, లేదా ముండ మొబులకైనా మేము కూడా బెల్ భార్యలు పోగొట్టుకున్నాం. జీతాలు ఇస్తానని జగన్ అని అన్నాడు. జగన్ అన్నని ఇంతవరకు ఈ 5 సంవత్సరాలు అలాగే అసెంబ్లీలో చూశాడు. మేము ఎంత పని మనుషులలో రాత్రి పనులు కష్టపడి ఈ కరోనాలో మేము ఎంత బాధపడ్డాము, మా మీద దయ చూపించలేదు. మేము ఇంతవరకు మేము ఇస్తారని ఆశపడి ఉన్నాము, ఇప్పటికైనా మేము ఆశపడి అదే ఉన్నాము. మా పిల్లదల్లులకి విడిచిపెట్టి మేము మున్సిపాలిటీలో మేము చేసుకుంటున్నాము. మేము ఈ కరోనాకి వచ్చి కరోనాలోనే జరగంతా మేము చేశాము. మాకు దయచేసి మాకు జీతాలు పెంచుతారు, మేము పనులు చేస్తారు అని ఎంతవరకు చెప్పుకొస్తున్నారని రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామ సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ కొండైపాలెం 50 డివిజన్ లో 50 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు కోట్లాది రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు. ఈ స్థలంలో గ్రామ సచివాలయంతో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నామని, 50 లక్షల రూపాయల నిధులతో G+2 నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు. బాబు సిటీకి వెళ్తుంది సుమారు 50 లక్షల రూపాయలతో మీకు బిల్డింగ్ కడుతున్నాం. గ్రౌండ్ లో వచ్చి సచివాలయం 45 ఏపీ సచివాలయాలు రెండు ఇంజులు ఉండేలాగా, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూనిటీ హాల్, ముఖ్యంగా కొండపేలకు సంబంధించిన లేదు, డ్వాక్రా సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి అన్ని ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా
కమిటీ హాల్ చేయడానికి అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 50 లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మట్టు వేస్తాం, తర్వాత ఈ టికెట్ బ్రిక్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్లో పెడతామని చెప్పేసి పెద్దలకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేసిలేక వైట్ అయిపోయింది సిటీకి మొత్తం వైట్ అయిపోయింది. ఆఫీసు అది ఏదైతే కమిటీ కోసం ఇక్కడ ఓకే సార్ ఆడియో వచ్చింది పక్కన వెళ్ళడం మానేసారు, మళ్ళీ తీసుకెళ్ళి మామూలుగా వస్తుంది. నిర్మాణ పనులు వేగవంతంగా జరగడం కోసం శిల్పస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి నోట్లేదు ఎత్తున్నారు సహకారంతో ఈ నిర్మాణాన్ని తప్పుగా పూర్తి చేసుకోవాలని కోరుతూ కాకినాడ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు కృషి చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ సచివాలయాలు కానీ అదేవిధంగా ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన కానీ ముస్లింకి సంబంధించిన కానీ క్రిస్టియన్కి సంబంధించిన కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ పబ్లికాలు కానీ ఏదన్నా సరే 1919 నుంచి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఎప్పుడో ఎన్నో స్వతంత్రానికి ముందు జరిగిన పోర్ట్లో ఉండే డెవలప్మెంట్ కూడా సుమారు 75 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధిని కూడా మేము చేయడం జరిగింది, పనులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా అంటే ఎన్నో సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా వృద్ధులు అయిపోయినా కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు మనవలకు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా సొంత ఇల్లు లేదని బాధపడే నగరంలో జోసన ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సూర్యమహల్, రామలక్ష్మణ్, మిల్లు జంక్షన్, పాత బస్టాండ్, కొత్త బ్రిడ్జ్, రాగులు తదితర ప్రాంతాలలో రోడ్లపై నిర్దిస్తున్న అభాగ్యులకు జోసన ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ ప్రభు దుప్పట్లను అందించారని సంఘ సేవకులు డాక్టర్ మంత్రి వెంకటస్వామి, డాక్టర్ టి మణికంఠరావు తెలిపారు. డాక్టర్ ప్రభు సోదరి జ్యోత్స్న జ్ఞాపకార్థం ఒక స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, చాలీ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సోమవారం అర్ధరాత్రి నుంచి సుమారు 140 మంది అభాగ్యులకు దుప్పట్లను అందించారని, డాక్టర్ ప్రభు ఆధ్వర్యంలో జ్యోత్స్న ట్రస్ట్ సేవలు విస్తృతం కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం మనోహర్ పద్మావతుల కుమారుడు డాక్టర్ ప్రభు మాట్లాడుతూ రానున్న రోజులలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అడుగుదాం ఆంధ్ర, ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో రాష్ట్రంలో నిరుద్యోగులకు కావాల్సింది ఉద్యోగాలే కానీ పరీక్షల సమయంలో ఆటలు కాదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని, రాష్ట్రంలో క్రీడా మైదానాలు బాగు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నల్లపాడు లయలో కాలేజీకి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి వస్తున్న ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని తలంపుతో వెళ్తున్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె పవన్ తేజ, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీంలతో పాటు యువజన విద్యార్థి నాయకులను పోలీసులు చుట్టుగుంటలో అడ్డుకుని అరెస్ట్ చేసి నగరం పాలెం పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసుల అరెస్టుకు నిరసనగా గోబ్యాక్ సీఎం నినాదాలతో మార్మ్రోగిన చుట్టుగుంట సెంటర్. Go back!
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏపీలో 47 రోజుల పాటు ఈ క్రీడా సంబరం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి. అడుగుదా మాంద్ర, ఇది ఉద్యోగాల వేట, నిరుద్యోగుల మాట. రాష్ట్రంలో కావాల్సింది జాబ్ క్యాలెండర్, క్రీడా మైదానాలు బాగు చేయాలని డిమాండ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.